హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం గోధుమ పిండితోటి చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని మనం స్వీట్గా కావాలన్నా హాట్గా కావాలన్నా ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ముందుగా మనం చపాతీలకు ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో అదేవిధంగా గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం పిండి ముద్దలాగా తయారు చేసుకు పెట్టుకుందాము. దీన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఒకవేళ దీనికోసం అంటూ మనం చపాతీ పిండి కలుపుకోకపోయినా, ఎప్పుడైనా మనం చపాతీల కోసం పిండి ఎక్కువ చేసినప్పుడు మిగిలిపోయిన చపాతీ పిండితో కూడా ఈ చిప్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చపాతీలు తయారు చేసుకోగా మిగిలిన పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఈ విధంగా చిన్న పిండి ముద్దలుగా విడదీసుకుంటున్నాను. ఇది నాకు ఒక 5 చపాతీలు అయ్యేంత పిండి మిగిలిందనమాట. ఈ చపాతీ ముద్దలన్నింటినీ కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుని ఒక్కొక్కటిగా తీసుకుని పొడి పిండిలో అద్దుకుంటూ ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని చపాతీలు ఎలా అయితే మనం ఒత్తుకుంటామో అంత మందంగా కాకుండా మరింత పల్చగా దీన్ని మనం ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత బాగా చిప్స్ అనేది మనకు కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్లుగా వస్తాయన్నమాట. కాబట్టి మనం ఈ విధంగా ఇందులో చూపించినట్లు చిన్నగా మందంగా ఉన్న చపాతీల్లా కాకుండా కొంచెం పలుచగా ఒత్తుకున్న తర్వాత ఒక చాకుతోటి మనకు ఎంత సైజులో అయితే ముక్కలు కావాలనుకుంటామో ఆ సైజులో మనం కట్ చేసుకుందాము. ఇదే విధంగా అన్ని చపాతీల్ని చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక పళ్ళెంలో తీసుకుని ఫ్యాన్ కింద 5 నిమిషాల పాటు ఆరనిద్దాము. అప్పుడు ఈ ముక్కలు అంటుకుపోకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ కొద్దిగా అంటుకుపోయినట్లు ఉంటే కూడా మనం వేడి నూనెలో వేయగానే విడిపోతాయి. అందువల్ల ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా కన్నా కొంచెం ఎక్కువ సాఫ్ట్గా కూడా కొంతమంది చపాతీ పిండిని కలుపుకుంటుంటారు. అలా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటట్లు కలుపుకున్నామంటే ఇవి అంటుకుపోకుండా వస్తాయి మనకు. మనం మిగిలిపెట్టుకున్న లెఫ్ట్ ఓవర్ చపాతీ పిండి కనుక సాఫ్ట్గా ఉంటే మరికొంత గోధుమ పిండి చేర్చుకుని బాగా కలుపుకున్నామంటే కొద్దిగా టైట్గా అవుతుంది పిండి, అప్పుడు మనకు అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేయించుకోవడానికి సరిపడా నూనెని బాణల్లో వేసుకుని నూనె కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ముక్కలన్నింటినీ కూడా వేసుకుంటూ దోరగా వేయించుకున్నాము. దీన్ని ఈ విధంగా మనం వేసిన వెంటనే దీన్ని కలపకుండా కొద్దిగా వేగిన తరువాత కదుపుకోవాలన్నమాట. ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ ఈ ముక్కలన్నీ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్గా రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పేపర్ నాప్కిన్ పడిచిన పళ్ళెంలో తీసుకున్నాము. ఇదే విధంగా మనము అన్నిటినీ కూడా క్రిస్పీగా వేయించుకుని తీసుకుందాం. దీనికి ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోదు. ఒకవేళ ఏదైనా కొద్దిగా ఆయిల్ ఉన్నా కూడా ఇలాగ మనం పేపర్ వేసుకోవటం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలాగే అన్నిటినీ కూడా మనం క్రిస్పీగా వేయించుకుని తీసుకుందాం. దీన్ని మనం చపాతీ పిండి ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు, ఆ చపాతీ పిండి అయితే కనుక మనకు ఫ్రిడ్జ్ ఉంటే మర్నాటికి చపాతీలు చేసుకోవచ్చు, లేకుంటే 2-3 రోజులకి నిలవ పెట్టుకోవడానికైతే బాగుండదు. కాబట్టి దీన్ని 1 వారం పాటు కూడా నిలవ చేసుకోవచ్చు. కాబట్టి సాల్ట్ వేసుకుని ఇష్టపడే వాళ్ళు, హాట్గా మాత్రమే తినడానికి ఇష్టపడిన వాళ్ళైతే ఇందులో 1 అరస్పూను జీలకర్ర వేసుకుని పిండి కలుపుకుంటే చాలా బాగుంటుంది. లేదు దీన్ని స్వీట్గా కానీ హాట్గా కానీ ఎలా నచ్చితే అలా తినాలా అనుకున్నప్పుడు ఇలాగే ప్లెయిన్ పిండితోటే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం 2 రకాలుగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు 2 రకాలుగా 2 పళ్ళాలలోనూ ఈ ప్లెయిన్గా చేసుకున్న దాన్ని ఇలాగే చిప్స్ ఈ విధంగానే కూడా తినొచ్చు. లేదంటే ఇలా మనం ఓ గిన్నెలోకి కొన్ని ఈ చిప్స్ని గోధుమ పిండి చిప్స్ తీసుకుని మనకు స్వీట్గా కావాలి అనుకుంటే కొద్దిగా పంచదారని 1 పావు కప్పు తీసుకుని అందులో 1 లేదా 2 ఏలకులు వేసి మిక్సీలో మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని దీని మీద చల్లుకున్నామంటే లైట్ స్వీట్గా ఉన్న ఈ గోధుమ పిండి చిప్స్ అనేది మనకు తయారైపోతుంది. లేదు హాట్ ఇష్టపడే వాళ్ళు కనుక అయితే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని
స్ప్రింకిల్ చేసుకున్నామంటే చిప్స్ పైన సరిపోతుంది. లేదంటే ప్లెయిన్గా తీసుకున్న ఈ చిప్స్ని టమాటా కెచప్ లాంటి దానిలో అద్దుకుని కూడా టేస్ట్ చేయొచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. దీన్ని పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.